వెల్కమ్ టు వాయిస్ టుడే. ముందస్తు ఎలక్షన్ లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ నుండి తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అదేవిధంగా మహాకూటమి నుండి సీట్ కన్ఫర్మ్ కాకపోయినా నాకే వస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. వీరిపై ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఓటర్లతో మా వాయిస్ టుడే వరంగల్ ప్రతినిధి రమేష్ ముఖాముఖి. వెల్కమ్ టు వాయిస్ టుడే. ముందస్తు ఎలక్షన్లో భాగంగా మనం వరంగల్ పశ్చిమలోని కాజీపేటలో ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి తాజీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ రావు టికెట్ రావడంతో ప్రచారం మొదలుపెట్టాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రచారం మొదలుపెట్టాడు. అదే మరి వీరిలో ఎవరు గెలవడం జరుగుతుందో మనం పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్ గారు పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటారు? వినయ్ భాస్కర్ అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే మంచి యువకుడు, విద్యావంతుడు, ముందుకు పోయి ఏదైనా చేయగలిగే సత్తా ఉన్నవాడు కాబట్టి తను ఇక పైన చేస్తాడనే ఆశ మాకు ఉంది కాబట్టి తను రావాలి. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం పెట్టినవి అందకుండా చేయకుండా వీళ్ళంతా ఒక్కటేసారి వీణబెట్టగానే దించాలంటే కుదరదు. ఇంకో 5 ఏళ్ళు టైం ఇస్తాం, చూద్దాం. దాని తర్వాత చేయలేకపోతే టీఆర్ఎస్ని తీసి పక్కకు పడేద్దాం. అట్లాంటిది లేదు. ఇప్పుడు వృద్ధులకు మంచి పింఛన్లు ఇస్తున్నారు, 5 రూపాయల భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ మాలాంటి పేదవాళ్ళకు వస్తాయనుకున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పెట్టింది, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, కానీ నిజమైన పేదవానికి మాత్రం ఏ ఒక్కరూ చేయలేదు. మరి ఈ ప్రభుత్వాలు లేదో కానీ ఇప్పటికైతే మా ఆటో డ్రైవర్లకు ఏ ప్రభుత్వం ఎలాంటిది చేయలేదు. ఒకటి చేసింది రోడ్ ట్యాక్స్ మాత్రం, అంటే సంవత్సరానికి 450 రూపాయలు. ఇప్పుడు 9,000 ఇన్సూరెన్స్ కూర్చున్నది, దాని గురించి అడిగే వాళ్ళు లేరు, పట్టించుకునేవారు లేరు. మరి ఈసారైనా వచ్చి చేస్తుందా లేదా, ఇక అది దేవుని కెరక. ఇప్పుడు మా కూటమి నుంచి అంటే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ తర్వాత చాలా పార్టీలు కలిసి కేసీఆర్ని ఒడగొట్టే ప్రయత్నం మా కూటమి తయారైంది. అంటే మీరు సీఎం ఎవరు కావాలనుకుంటారు? మేము కేసీఆర్ కావాలనుకుంటున్నామండి. ఎన్ని కూటమిలు వచ్చినప్పటికైనా కేసీఆర్ ముందు నిలబడడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ గురించి ఆయన పాటుపడ్డాడు, ఆయన సాధిస్తాడు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణను బంగారు తెలంగాణగా చేయడమే ఆయన లక్ష్యం. అంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పలేమండి. ఇప్పుడు కేసీఆర్ గారు పథకాలు చాలా పథకాలు ఇవ్వడారు, మీకు ఆ పథకాలు ఏమైనా అందాయా? మాకు పథకాలు ఏమి అందలేదండి. ఇప్పటి వరకు పథకాలు అనేది ఏమి, ఒక్క రోడ్ ట్యాక్స్ మాత్రమే వర్తించింది, అంతకు మించి ఇంకా వేరే ఏమి లేదండి. ఓకే, పథకాలు అందలేకపోయినా మీరు కేసీఆర్ కావాలనుకుంటారు, ఎందుకు ఎందుకోసం? ఎందుకంటే ఆయన పెట్టినవి చాలా బాగున్నాయి కాబట్టి, ఆయన పెట్టినవి బాగున్నాయి. ఇప్పుడే కావాలంటే తొందర కాదు. ఎన్ని పక్షాలు వచ్చినా, ఎన్ని వచ్చినా, ఎన్ని కూటములు వచ్చినప్పటికీ కేసీఆర్ గారు సీఎం తప్పకుండా అవుతాడు. ఇప్పుడు మా కూటమి నుంచి కూడా అన్ని కేసీఆర్ ఇచ్చిన కంటే పెన్షన్ కానీ, వృద్ధుల పెన్షన్ కానీ, మా ఒంటరి మహిళలు కానీ వాళ్ళు ఇచ్చిన కంటే రెట్టింపు ఇస్తామని అంటున్నారు. మరి మీరు ఎందుకు దానికి ఒప్పుకోవట్లేదు? రెట్టింపు ఇస్తాడు కానీ కాదు, ఇస్తాడు. మన బడ్జెట్ ఉంది కాబట్టి మన బడ్జెట్ను దాన్ని ఆచితూచి అడిగేయాలి. బడ్జెట్ విషయం కదా కాబట్టి దాని బడ్జెట్ విషయాన్ని ఆచితూచి సమపాలనలు అటు ఇటు కాకుండా ఈ మహిళలకే కానీ, వృద్ధులకే కానీ, వికలాంగులకే కానీ, ఎవరికైనా దాన్ని సమపాలనలో అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపే ఇస్తాడు. ఆయన అంత అసమాజం కాదు. రాజకీయం అంటే మామూలు విషయం కాదండి. దీన్ని ఇవ్వాలంటే కూడా ఎంతో శ్రమతో కూడుకున్నది. ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఇవన్నిటిని సవరించుకుంటూ రావాలంటే అంత అసమాజం కాదు. ఒక కుటుంబాన్ని సరిదిద్దాలంటేనే ఎంతో అది అయిపోతుంది. రాష్ట్రాన్ని సరిదిద్దడం అంటే అంత ఆశమాషి కాదండి. ఇప్పుడు ఈ ప్రక్షం అన్నది ఆ కూటమి, ఈ కూటమి, ఏ కూటమి ఏం చేసింది? ఈ తెలంగాణను ఏం చేసింది? ఇప్పటి వరకు 50 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ ఏం చేసినాయి? వైఎస్ అప్పుడు ఏం చేసింది? 100 రూపాయలు ఇచ్చింది పెంచింది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచిండు. ఇప్పుడు ఏ కొడుకైనా ఏ తల్లిని ఎవరు చూస్తుండు? కేసీఆర్ పెట్టిన భిక్షమేది? ఒక తండ్రిని చూస్తాడు, ఒక వృద్ధుని చూస్తున్నాడు అంటే 1000 రూపాయలు వస్తాను ఆశ కొద్దే జీవిస్తాడు. ఆ చచ్చిపోయేటోడు కూడా అది ఎవరు ఆలోచిస్తలేరు.
ఇప్పుడు మనతో కొంతమంది ఆటో డ్రైవర్లను వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ముందస్తు ఎలక్షన్లో భాగంగా వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్ గారు తాజీ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ టికెట్ ఇచ్చారు, ప్రచారంలో ఉన్నాడు. అదేవిధంగా మహాకూటమి నుంచి అంటే టికెట్ రాకపోయినా జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ఎవరైతే ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పశ్చిమ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ప్రజాసేవలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే లీడర్ కావాలని ప్రజాధనాన్ని అధికంగా దోసుకొని కోట్లు కోట్లు సంపాదించుకునే వారికి ఎవరైనా ఓటేయకండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఆలోచించండి, ఆలోచించి ఆలోచన పరంగా ఒక విధానంగా ప్రజాసేవలో ముందుంటాడని నమ్మకం ఉన్న ఏ లీడర్ అయినా పర్వాలేదు ఎన్నుకోవచ్చు. కానీ అవినీతిగా కోట్లు కోట్లు దోసుకొని ఆస్తులు అంతస్తులు కట్టుకునే ప్రజానాయకుని ఎవరిని ఎన్నుకోకండి. మనకు ప్రజానాయకుడు సేవ చేస్తాడని నమ్మకం ఉన్న వ్యక్తితో వేయండి. లేకపోతే ఎవరికైనా పర్లేదు, ఓటు వేయకుండా పర్లేదు, కానీ ప్రజాసేవలో ముందుండే లీడర్ ఏమో కావాలని ఆశిస్తూ ప్రస్తుతానికి ఏ నాయకుడు ఎవరు పనిచేస్తారని ఆలోచనలు ఉంటే వాడికే ఓటేస్తామని మా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో మీకు టీఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు పెట్టాయి, అంటే మీకు ఏమైనా పథకాలు అందాయా? టీఆర్ఎస్ పథకాలు అనేది మాకు ఇంతవరకు ఏం అందలేదు. కాకపోతే మేము తెలంగాణ ఉద్యమంలో మేము చాలా పోరాటం చేసిన ఇక్కడ నుండి మేము దగ్గర 100 రోజులు మా ఏకగ్రీవంతో ఉన్న రూపాయి ఆలోచన లేకుండా మేము అక్కడ నిరాహార దీక్ష చేసిన ఆటో డ్రైవర్లు కాక ఏము మాకు పథకాలు అందిన ఇంతవరకు ఏమి లేదు. కాకపోతే మేము ఉమ్మడి జిల్లాలో ఉన్నాం కాబట్టి ఆటో డ్రైవర్లకు ఇకనైనా ఏదైనా సాయం అందిస్తారని కోరుస్తూ అంటే ఇప్పుడు మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? ప్రజాసేవలో ఎవరైనా పర్లేదు, సీఎం కాదు, ప్రజలు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సీఎంలు ఎవరనేది ఇంకా ఏం చేయలేము. ప్రజాసేవకులు ఉన్నవారు సీఎం కావాలని కోరుకుంటున్నాను. అదేనండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి చంద్రశేఖరరావు సీఎంగా ఉన్నారు, అదే మహాకూటమి నుండి చంద్రశేఖరరావును తప్పించడానికి మహాకూటమి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత చాలా పార్టీలు తయారాయి, అంటే మీరు దానికి ఎలా అంటున్నారు? ఎవరి స్వార్థ ప్రయోజనాలకే పార్టీలు పెడుతున్నా కానీ ప్రజాసేవలు ఎవరు ముందుండడం లేదు. ఎవరు సర్దారం కొరకు వాళ్ళు పార్టీలు పెడుతున్న ఆస్తులు అంతస్తులు కూర్చుకోకు కూడబెట్టుకుని ట్రై చేస్తున్నారు. కానీ ఒకప్పుడున్న రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి చాలా తేడా ఉంది. మీరు చూడండి 1979-78లో ఇంత రాజకీయం ఎంత వారు ప్రజాసేవలో ముందుండేవారు. రాజకీయ చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లు లేకుండా ఇప్పటికీ అలాగే ఉండటం, ఇప్పుడు అట్లా ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు ఆస్తి కొరకు అంతస్తు కొరకు ప్రజాసేవలో ఉండటం లేదని నా ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు మనకు పశ్చిమ అనికి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఎవరైతే డెవలప్ చేస్తారంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్తలేమా సార్, ప్రజాసేవలు ఎవరి ముందుంటే వారికే ఓటేయాలని కాబట్టి ప్రస్తుతానికి ఆలోచనలు ఉన్నాను నేనైతే, నా అభిప్రాయం అది. మీరు చెప్పండి, ఇప్పుడు వరంగల్ పశ్చిమ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుండి మనకు వినయ్ భాస్కర్ గారు తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు అదేవిధంగా మహాకూటమి డిక్లేర్ కాకుండా కూడా మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గారు ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు, అంటే మీకు ఎవరైతే ఏ పార్టీ వేస్తే ఎవరైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు వినయ్ భాస్కర్ అంటే వినయ్ భాస్కర్నే అంటే ఎందుకు అనుకున్నాను, ఇదివరకు చేసిన డెవలప్ కొంచెం చేసిండు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడని నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు మహాకూటమికి వెళ్ళి కూడా వాళ్ళు మేము టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంటే పెన్షన్స్ కానీ లేకుంటే వృద్ధులకు పెన్షన్స్ కానీ ఒంటరి మహిళ కానీ మన స్టూడెంట్స్ సంబంధించిన ఉద్యోగాలు కానీ మేము ఎక్కువ ఇస్తామని అంటున్నారు, మీరేమంటారు? ఎక్కువ ఇచ్చిన వద్దు, తక్కువ తీసుకున్నా వద్దు, ఈ రేంజ్లో ఉంటే చాలు, కాకపోతే అంత మంచిగా పనిచేస్తే చాలు. ఓకే, మీరు చెప్పండి. టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక ముందు కూడా టీఆర్ఎస్ ఇంకా సంతోషంగా అవలీలంగా పనిచేయాలని అనుకుంటున్నా. మీరు చెప్పండి. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నాం, అభివృద్ధి బాగున్నది. అంటే ఇప్పుడు ఇంతవరకు మీ ఆటో యూనియన్స్ కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటిది ఏం అందలేదు, అంటే మాకు మా సౌకర్యాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ మాకు ఏమి రాలని చెప్పి మీకు కొంతమంది ఆటో డ్రైవర్లు అంటున్నారు, అంటే మీరు దానికి ఏమంటారు? ఒక్కసారే కావు కదా సార్, ఇప్పుడు ఒక 4 ఏళ్ళ అన్నీ కావాలంటే మళ్ళీ 4 సంవత్సరాలు ఒప్పుకోబడతాం వస్తుంది, రాలే కానీ నెమ్మదిగా అవుతాయి అని నమ్మకం ఉన్నది. అంటే ఇప్పుడు మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలనుకుంటున్నాను, టీఆర్ఎస్ఏ గెలవాలను. ఒక ఇది పరిస్థితి. మనం ఆటో డ్రైవర్లను అడిగితే ఏమంటున్నారంటే మాకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినా చేయకపోయినా మాకు టీఆర్ఎస్ చేసే అభివృద్ధి పనులే బాగున్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనకు వరంగల్ పశ్చిమలోని ఇప్పుడు వినయ్ భాస్కర్ గారు తర్వాత వేరే ఒక మహాకూటమి నుంచి టికెట్ రాకపోయినా ఇప్పుడు రాజేందర్ గారు ప్రచారంలో తిరుగుతున్నారు, ఇక్కడి నుంచి ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు ఈ మా పశ్చిమ నియోజకవర్గం నుంచి అయితే ఉన్నాయి, ఇప్పుడు మా వినయ్ భాస్కర్ కానీ ఏం కానీ కొన్ని సమస్యలు ఎప్పుడు పరిష్కరించలేదు.
కాకపోతే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటంటే నాయనరేందర్ గారు పరిశీలిస్తారని ఆయనకే మేము మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే గతంలో టీఆర్ఎస్ పథకాలు చాలా పెట్టి ఇప్పుడు కూడా కొత్తగా పథకాలు పెట్టారు, మరి అందులో మీకు ఏమైనా పథకాలు అందినాయా? ఏ పథకాలు మాకు అయితే సహకరించలేదు, ఏ పథకం మాకు వర్తించలేదు. విశ్వబ్రహ్మాండ సంఘానికి అయితే ఏ పార్టీ సహకరించలేదు ఇంతవరకు. మేమే అన్ని పార్టీలు సహకరిస్తాం. ప్రతి ఒక్క పార్టీకి విశ్వబ్రహ్మాండే ముందు సహకారం చేసి వాడు త్యాగం చేస్తున్నారు. ఏ పార్టీకైనా కూడా టీఆర్ఎస్ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ కూడా మా విశ్వబ్రహ్మాండే ముందు త్యాగం చేసిండు శ్రీకాంత్ గారి. అలా కూడా మా విశ్వబ్రహ్మలో కేసీఆర్ చేసింది ఏం లేదు. ఇక్కడ మా పశ్చిమంలో ఉన్న వినయభాస్కర్ కూడా చేసింది ఏం లేదు. ఇప్పటివరకు కూడా ఎన్నో మా వాగ్దానాలు చేసిండు మాకు విశ్వబ్రహ్మలకు ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మేము నాయనరాజేంద్ర గారికి సపోర్ట్ చేయడానికి మేము అనుకుంటున్నాము. ఆయన కూడా చేస్తాడో లేదా తెలియదు, కాకపోతే ఆయన కూడా చేస్తాను వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం అంటారు. ఓట్లు వేసినంతసేపే మేము ఇది న్యాయం చేస్తాం అది న్యాయం చేస్తాం అంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ సపడెక్కనే వెళ్ళిపోతాండ్రు. ఏది చేసేది ఏం లేదు. ఇప్పటి వరకు అయితే తెలంగాణ వచ్చినందుకైతే ఇప్పుడు ఈయనైతే మంచిగా సేవలు మస్తు చేస్తాడు. ఆయన కూడా రావాలని కోరుకుంటాను కేసీఆర్. మా కూటమికి వెళ్ళి వాళ్ళు కూడా అన్ని విధాలుగా మేము టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కంటే ఇస్తామని అంటున్నాను. ఇక ఏది చేస్తే అదే మంచి చేస్తే వాళ్ళే రావాలి. ఇక ప్రజల నాడి వాస్తవానికి టీఆర్ఎస్ రావాలి. ఎందుకంటే ఇంకొక 4 ఏళ్ళు చేసింది కాబట్టి ఇప్పుడు అన్ని పనులు మొదలు పెట్టింది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంతొక 4 ఇయర్స్ వాళ్ళు చూడాలి ఈసారి. ఎందుకంటే కొన్ని పనులు ఎందుకంటే ప్రణాళికలు పెట్టింది కదా, సమస్య ఎట్లా ఉన్నాయంటే దాన్ని కూడా కంటిన్యూషన్ చేసుకోవాలంటే మళ్ళీ అదే వస్తేనే కొంచెం ఏమైనా బాగుపడే అవకాశాలు ఉంటాయి. పథకాలు అన్నీ అవి సక్సెస్ అయినప్పుడు 100% ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే పథకాలు పెట్టారు. వాస్తవం ఏంటంటే ఇక మనం కొత్తగా వచ్చింది తెలంగాణ ఉన్నట్టే మన తెలంగాణ ప్రజలకు అందరికీ ఆ పథకాలన్నీ అవసరమే, కానీ ఇప్పటివరకు అయితే 100% ఇంకేడ సక్సెస్ కాలే. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుండి వచ్చింది కాబట్టి పెట్టినవి ప్రజలకు ఉపయోగమైనటువంటి పథకాలే, అవి సక్సెస్ అయినప్పుడు అంటే ఇంత ఒక 4 ఇయర్స్ అవి మరి సక్సెస్ కావాలంటే మళ్ళీ ఒకసారి 4 ఇయర్స్ చూస్తే అన్న 100% బాగుంటుంది వచ్చని ఆలోచన. మా కూటమి నుంచి కూడా టీఆర్ఎస్ పథకాల కంటే మేము రెట్టింపు పెన్షన్ కానీ ఒంటరి మహిళ కానీ వాటికంటే రెట్టింపు ఇస్తామంటున్నాం, మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు సమాజం ఎట్లా ఉన్నాయంటే ప్రజలను ఇప్పటివరకు అయితే మభ్యపెట్టే పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదోడు పేదోళ్ళలాగానే ఉంటున్నారు. వాస్తవం ఏంటంటే అధికారంలోకి రావాలనే ఆలోచనలతో ఎన్నో ఎత్తులు వేస్తూనే ఉంటుంటారు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఎత్తులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు సహజంగా చూసేటువంటి పరిస్థితి ఏంటంటే మన ప్రజల్లో ఉన్నటువంటి ఎలా ఉన్నాయంటే ప్రజల్లో ఇప్పుడు మన తెలంగాణ అనేది ఒక తెలంగాణ అవకాశం నుండి మొదటి నుండి ఒక ప్రభుత్వం ఇది. ఒక 4 ఇయర్స్ అయితే ఒక 4 ఇయర్స్ చూస్తే మన 100% సక్సెస్ అయితే అనే ఆలోచన ఉన్నది. అయితే దీన్ని బట్టి ఆలోచన ఒకవేళ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా రాజకీయ చేసుకోవాలని వస్తున్నారు ఎవరే చూడు. ఉన్నారు ఆ 4 కొడుకులు ఎలా ఉంటారు అంటే ఇక ఎవరిని పెత్తనం వాంది అన్నట్టుగానే మనకు ఇవన్నీ నింపుకోవడానికే ఉంటుంది ప్రభుత్వాలు కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంతో కొంత అయితే నాకు తెలిసి అయితే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే అన్న కొద్దిగా బాగుపడతాయి ఇవ్వచ్చు నీళ్ళు కానీ. ఇప్పుడు ఎందుకంటే ప్రాజెక్టులు అవి ఇవి అన్ని కడుతున్నారు. కాబట్టి ప్రజలకు మామూలుగా ఏంటంటే అవన్నీ సక్సెస్ అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నారు జనం కూడా. నాడు కూడా కొద్దిగా అది ఉంది, అది కూడా సక్సెస్ అయితే బాగానే ఉంటుందనే ఆలోచన. వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్ గారు పనితీరు ఎలా ఉన్నది అంటే మినిమం అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అంటే మనకు ఐడియా లేదు. మనది ఏంటంటే భూపాలపల్లి ఏరియాలో ఇక్కడ చూడు కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు 100% వీళ్ళు పెట్టినా ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక 50-30% వరకు పనులు ఇది. ఎందుకంటే ఎక్కడ చూడు ఏ కాన్స్టిట్యూషన్లో కూడా 100% ఏడు సక్సెస్ కాలేదు. ఇప్పుడు వీళ్ళు పెట్టిన ప్రణాళికలలో మిషన్ భాగీరథ అంటే మిషన్ భాగీరథ మన మినిమం ఒక 50% ఒక 75% వరకు వచ్చింది. అది కూడా ఏంటంటే ఈయంత ఒక వరకు అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఇది ఒకటి మిషన్ భాగీరథ కాకపోతే మిషన్ కాకపోతే చెరువులు అంటే అది కొద్దిగా పర్వాలేదు. ఇక ఇందులో 100 ప్రణాళికలలో ఇప్పుడు ఏరుపడ్డాం మన సంసారం ఎలా ఉన్నాయంటే ఆంధ్ర అయింది తెలంగాణ తెలంగాణ అయింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనకు వచ్చింది పంచుకున్నప్పుడు ఫస్ట్ ఒక మనకు ఎగ్రం వచ్చింది అలా 100 సార్లు గుంజిండు, 100 సార్లు ఒక్కొక్క సార్లకు ఎన్ని గింజలు వేసిండు అనేది ఐడియా ఉంది. ఆ ఎన్ని గింజల వరకు ఎంత అభివృద్ధి చెంది ఎన్ని కర్రలు వేసినా అనే ఉదాహరణ తీసుకుంటే అది పంట పండిందంటే మనకు దీనికి టైం పడుతుంది కావచ్చు అనే ఆలోచన. మరి అదైనా సక్సెస్ కావాలనుకుంటే ఈ తెలంగాణ ప్రభుత్వం పెట్టిన అన్ని ప్రణాళికలు 100 ప్రణాళికలు పెట్టింది ఇందులో. ఈ 100 ప్రణాళికలలో వాస్తవానికి మరి 4 ఇయర్స్ వరకు ఒకసారి మళ్ళీ ప్రజలు ఇచ్చారంటే దాని సక్సెస్ ఏందనేది అర్థమవుతుంది కావచ్చు అనుకుంటున్నా. మొత్తం మీద ఈసారి అయితే ఈయనతో ఒక ఈ టర్మ్ సీఎం గారు తెలంగాణ నుండి వస్తే భావన ఉంటుందని ఆలోచన. కేసీఆరే కావాలి తెలుసు, ఎందుకంటే కొంత మనకు మళ్ళీ సరే ఈ ఏ టర్మ్ ఈ నెక్స్ట్ టర్మ్లో అర్థమైపోతుంది మనకు. ఇప్పుడు ఇన్ని ప్రణాళికలు సక్సెస్ అయితే ప్రజలు కూడా బాగుపడతారు, పేదోళ్ళు పేదోళ్ళ కానే ఉంటున్నారు. ఇప్పటివరకు పేదోనికి అందిన పరిస్థితి అయితే లేదు కదా.
ఘోరంగా ఉన్నది పరిస్థితి. వరంగల్ పశ్చిమకేళి తాజీ మాజీ ఎమ్మెల్యే బరిలో ఉన్నాడు, ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మన రాజేందర్ రెడ్డి ప్రచారంలో బాగా తిరుగుతున్నాడు. అంటే మీకు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు కావాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకంటే ఆయన మంచి పనులు చేసిండు, ఇప్పుడు లేనోడికి ఇచ్చిండు, ఇప్పుడు మాదే ఇక పండగలు వస్తే బట్టలు ఇస్తాడు, ఇక రోడ్లు బాగున్నాయి చాలా. అంటే టీఆర్ఎస్ఏ, ఎట్లయినా టీఆర్ఎస్ఏ కావాలి. అంటే టీఆర్ఎస్ పథకాలు మీకు ఏమైనా అందినాయా? చెప్తున్నా కదా, ఇప్పుడు పండగలు వస్తే బట్టలు ఇస్తాడు, ఏదైనా అంటే దవాఖానాలు ఏదైనా, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే వాళ్ళకి పైసలు వస్తాయి, ఇంకా పైసలు వస్తాయి, ఇంకా అన్నీ వస్తాయి. బాబుకి ఏదైనా ప్రాబ్లం వస్తే దవాఖానా అప్పటికి అప్పుడే అన్నీ బాగున్నాయి. అది సార్ మాకు ఇంకా ఇంకా ఏదైనా అవసరం లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వస్తే అది కూడా ఉండవు కావచ్చు. అదే అదే మహాకూటమి నుంచి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ మన కోదండరాం పార్టీస్ కానీ వాళ్ళు అంటే మేము టీఆర్ఎస్ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే మీరు దానికి ఏమంటారు? అంటున్నాడు ఈయన ఇస్తున్నాడు, తేడా ఉంది కదా. నేను కూడా అంటా, ఇప్పుడు నేను ఇట్లా పదవిలో వస్తే ఇది అమెరికా చేసేస్తా, అది చేసేస్తా, అది ఇస్తా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమన్నాడు, అది బ్లాక్ మనీ పట్టుకుంటే మేము 15 కోట్ల రూపాయలు ఇస్తాం, బ్యాంక్లో వచ్చేస్తుంది అన్నాడు. ఇచ్చిండా అనడం వేరు, ఇవ్వడం వేరు. ఈయన ఇస్తున్నాడు అనలే, ఇస్తున్నాడు సార్. ఇప్పుడు మీరు మొత్తానికి సీఎం ఎవరైతే బాగుంటుంది అనిపిస్తుంది? అదే కేసీఆర్ సార్ వస్తే బాగుంటుంది, మళ్ళీ ఆయన ఉంటే బాగుంటుంది, మళ్ళీ వస్తే బాగుంటుంది. పశ్చిమకేళి టీఆర్ఎస్ పార్టీ తరఫున వినయ్ భాస్కర్ గారు నిలబడ్డారు. అదేవిధంగా మన ఉమ్మడి వరంగల్లోకి వెళ్ళి మన తర్వాత రాజేంద్ర రెడ్డి గారు కూడా ప్రచారంలో తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకు ఎవరిస్తే బాగుంటుంది అంటే? మాకు తెలంగాణ వచ్చింది కదా, తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పనులు ఇక అన్నీ ఒకటిసారి చెప్పినాయని చేయడు కదా, కొంచెం కుంటుపడవచ్చు, కానీ మిగతాసారి ఈసారి గెలిస్తే కనుక అన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు మీకు ఏమైనా అందినాయా? మాకు అందలేదు, కానీ అందరికి ఒకేసారి అందాయి కదా సార్. సరే ఈసారి వస్తే కనుక అందుతాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మహాకూటమి నుంచి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ సిపిఎం కానీ అదేవిధంగా మన చాలా పార్టీలు కలిసి టీఆర్ఎస్ ఇచ్చిన పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తాం, పెన్షన్ కానీ ఒంటరి మేళే కానీ 1,000 రూపాయలు 1,500 2,000 3,000 ఇస్తామని చెప్పి అంటారు. అంటే మీరు దానికి ఏమంటున్నారు? ఎవరంటున్నారు ఈ 2-3 వేలు అనేది? టీఆర్ మహాకూటమి, మహాకూటమి అంటే ఇప్పుడు కేసీఆర్ 1,000 2,000 చేస్తాడంటే ఇవ్వచ్చు. ఇప్పుడు లక్షలు మేము రైతులకు అందజేస్తామంటే మాత్రం కష్టం, ఎందుకంటే 2 లక్షలు చేయడం కాంగ్రెస్ తోడు కాని పని. 1,00,000 అన్నాడు కేసీఆర్ కూడా, 1,00,000 అన్నారు, కానీ 1,00,000 కూడా అది సాధ్యం కాని పని. కాకపోతే పేద రైతులకు ఒక 10,000 20,000 50,000 లోపు ఉన్నదంటే చేస్తారు వాళ్ళు, అది నెక్స్ట్ సారి చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు వరంగల్ పశ్చిమలోని ఈ ఏరియా అంటే వినయ్ భాస్కర్ గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు ఇప్పటివరకు ఓకే, కాకపోతే ఎందుకంటే ఒకేసారి మొన్ననే వచ్చింది కదా తెలంగాణ, మొత్తం షెడ్ కాకపోవచ్చు. ఈసారి వస్తే మొత్తం షెడ్ చేస్తారు. వినయ్ అన్న కూడా పర్వాలేదు. నాకు రాలే నాన్న, ఇక రెక్క లేదు, కట్టె పట్టుకొని నడుతాను, బాధ్యను ఇల్లు లేదు, మందిలో పడి కిరాయికుంటానా. ఎవరు గెలిచినా కానీ ఏమి ఇస్తారు? అదే పాపం కాలు రెక్కలు లేని వాళ్ళకు, వాళ్ళకి ఇంత జీవిధార మందం ఇస్తాము 10 రూపాయలు అని ఇస్తారు ఎవరన్నా? ఓ తిరిగి తిరిగి ఎట్లకి వచ్చింది ఆధార్ కార్డ్ అంటే, ఇది మన ఇది కూపన్ కార్డ్ అంటే, అన్నీ పట్టుకొని తిరిగిన దావకాల పోయి ఎవరు ఒక్క రూపాయి ఇస్తానని అంటలేరు. మాకు తెలియదు నీకు అసలే ఇంకా 35 ఏళ్ళు అని అంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటారు, ఎవరైతే నీకు బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వచ్చినా ఇప్పుడు కేసీఆర్ అయితే అన్నం పెడతాడు. అప్పుడు ఈ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఏం పెట్టింది? బీజేపీ అంటే ఏం పెట్టింది? బీజేపీలో గొరగాలే ఎవరు? ఈ కేసీఆర్ వచ్చిన కంచెలో బుక్కడంత అన్నం కడుపునే తింటాను. మాకిద్దరికి 12 కిలోలు వస్తాయి, పింఛన్ ఇస్తాడు ఏదో చిల్లర ఖర్చుకు, ఎకరాలు 4,000 ఇస్తాడు లేని వాళ్ళకు. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా? అన్ని అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి ఆయన చెప్పిన, కానీ మధ్యలో తినటువంటి తింటాడు కావచ్చు. ఇప్పుడు ఎక్కడించెల్లో వచ్చిన వాళ్ళకు కేసీఆర్ అయినా జాగలు ఇస్తాడు, 2 అంతస్తు బిల్డింగ్లు కట్టిస్తాడు, బెడ్రూమ్ హాల్ అని కట్టిస్తాడు. కానీ మా సొంతలకు ఏది ఇంత ఎక్కడన్నా ఒక్క అరగుంట జాగన్న చూపిస్తాడా? మరి వేరే వాళ్ళకి ఇయ్యాలే పాపం బత్తరు అని అంటేనే లేడా? మధ్యలో వాళ్ళు తింటారు అంత లంగాలు తయారయ్యారు. ఇప్పుడు వరంగల్ పశ్చిమ
భాస్కర్ టీఆర్ఎస్ తరఫున అదేవిధంగా మా రాజేందర్ కూడా ప్రచారం ఎవరు ఎవరు బాగుంటుంది అనుకుంటారు? వినయ భాస్కర్ అయినా మాకు సంతోషం, ఆయన ఒక్క ఇంత రావాలి. వినయ భాస్కర్ కోరుకునేది అది, మేము అదే ఆయన చూసింది మేము అడుగుతున్నాము. రాజేందర్ సుతే అది లేని వాళ్ళు చూస్తాడు ఆయనే చెప్పేళ్ళలో సగం పని అయింది, ఈ ఐదేళ్ళలో పురాగ పని చేస్తాడు. ఆయన కేసీఆర్ చెప్పిండు కదా అంత ఆయన అంత చేసి అన్నాడు. ఈ భారత్ చూద్దాం ఐదేళ్ళ సంగతి ఎట్లయితే అట్లా. ఇప్పుడు మా కూటమి నుంచి కూడా వాళ్ళు కూడా కేసీఆర్ చేసిన కంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు, మరి దానికి నువ్వే ఉంటావు? దానికి మా తర్వాత ఇప్పుడు నేను బుజకాంచి కాంగ్రెస్ చేసిన ఏం పని మాకు లేదు, పోయిన ఢిల్లీనే చేరింది. మేము ఏం చేస్తాం? మాకు ఢిల్లీ ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తారా? మాకు ఇక్కడ ఉన్నోళ్ళే చేయాలి, అదే ముచ్చట. ఓకే, ఇప్పుడు మన వరంగల్ పశ్చిమకి వెళ్ళి వినయ్ భాస్కర్ నిలబడుతుండు, తర్వాత మన రాజేందర్ కూడా ప్రచారం ఎవరు మా రాజేందర్కి లేదు వినయ్ భాస్కర్కి. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన పథకాలు మీకు ఏమైనా అందినాయా? టీఆర్ఎస్కి ఇస్తాను సార్, ఇప్పుడు ఈడ టీఆర్ఎస్ ఏం మోసం చేయలేదు. టీఆర్ఎస్ ఎకరానా 4,000 ఇస్తుంది, కళ్యాణ్ పథకం ఇస్తుంది, గుడ్డల్లో గుణలకు 1,000 రూపాయలు ఇస్తుంది. ఇంకా సీఎం 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 అభ్యర్థికి ఎవరు కావాలనుకుంటారు అక్కడ? కేసీఆర్. ఇప్పుడు అదే మా కూటమి నుంచి కూడా మీ గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన కంటే కూడా రెట్టింపిస్తుంటున్నారు, మరి దానికి మీరు ఏమంటారు? దానికి ఆశలు లేవు సార్, దానికి ఏం ఆశ పడతలేము. మనకు మేము తెలంగాణలో పుట్టినాం కాబట్టి తెలంగాణనే రావాలని మాకు ఉద్దేశం ఉంది. ఇప్పుడు మన ప్రస్తుతానికి బాలసముద్రాన్ని కూరారా మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రజల నాడి ఎలక్షన్ గురించి ఎలా ఉందో తెలుసుకున్నాం. అమ్మా చెప్పానమ్మా, ఇప్పుడు ముందస్తు ఎలక్షన్లో భాగంగా ఇప్పుడు వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్ టీఆర్ఎస్ తరపున మాజీ తాజా ఎమ్మెల్యే ప్రచారం దిగుతున్నారు, టికెట్ వచ్చింది మనకు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రచారం కూడా చేస్తున్నాడు. మీకు మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది? మాకు ఆయన మంచి మేలు చెప్తాడు, మాకు దిక్కు లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తాడు, మళ్ళా అడిగాక బియ్యం ఇస్తాడు, పిల్లలు కన్నోళ్ళకు పైసలు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు. ఆయన పిల్ల అసలే కొడుకులు లేని వాళ్ళు కొడుకులు పెట్టని వాళ్ళున పెద్ద కొడుకు అన్నం పెడతాడు, పేరు చెప్పుకొని వస్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా? అన్ని అన్ని విధాలుగా అందినాయా? అందుతాను. ఆయన ఆయన చేయంగానే ఎవ్వడేం పెట్టలే, ఆయనే పెడతాడు, ఎవ్వడేం చేయలే ఆయనే. అంటే ఇప్పుడు మా కూటమి నుంచి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత కోదండరాం పార్టీ కానీ సిపిఐ కానీ అంటే టీఆర్ఎస్ ఇచ్చిన పథకాల కంటే రెట్టింపు మహిళా ఒంటరి మహిళ కానీ మన తర్వాత వృద్ధుల పెంచిన కానీ అన్ని విధాలుగా డబల్ ఇస్తామని చెప్పి అంటున్నారు, మరి దానికి మీరు దానికి ఏమన్నా కానీ ఆ సిఆర్ఎస్ కావాలి, ఆయన కేసీఆర్ కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ పశ్చిమల వినయ్ భాస్కర్ రాజేందర్ గారు వినయ్ గారు ఆయన కూడా అంతే. ఎవరు మాట్లాడే ఎవరేం చేస్తారు అన్న, ఎవరేం చేయాలి, ఎవరు సార్థం వాళ్ళే చూసుకుంటారు. ఈ రోజులలో ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ పథకాలు చాలా పెట్టారు, మీకు ఏమన్నా అందాయా? ఏం అందలే మాకు కూడా. ఇప్పుడు మీ ఇంట్లో వృద్ధులు ఉన్నా కానీ తర్వాత ఒంటరి మహిళ కానీ పింఛన్ అట్లాంటి ఏం అందట్లేదు? అయితే ఏం లేవు ఇంతవరకు, ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. మాకు చెప్పుకోవడానికి గొప్ప ఏం కాదు, ఎవరితో ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు, ఎటువంటి ఆధారం రేషన్ కార్డు కూడా లేదు మాకు ఇంతవరకు. ఇప్పుడు ఇప్పుడు మా కూటమి నుంచి టీఆర్ఎస్ మన టీడీపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ జన మన మన కోదండరాం పార్టీ కానీ వస్తున్నాయి, ఇప్పుడు మరి దానికి సపోర్ట్ చేస్తారా లేకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు ఏం చేయలేరు, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, ఎవరు ఏదేవో చేస్తారని వాళ్ళ కోసం మనం ఆరాటపడితే ఉన్నది, పది ఉన్నంతసేపు వాడుకుంటారు అంతే. ఎలక్షన్ల ముందు ఇది చేస్తా అది చేస్తా అంటారు, అదే మనం పోయి ముందడో మాట్లాడుతూ మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు అంతే. ఇక ఎవరు ఇయ్యారన్నా, ఎవరు స్వార్థం వాళ్ళే అంతే. ఏముంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు, ఇక్కడ ఏదైనా సాధ్యమైందా, ఆయన ఆయన చేసింది ఏదైనా వచ్చిందా, ఏదైనా అమల్లోకి వచ్చిందా? ఏది ఏది జాబ్లు ఏవి చదువుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారు, ఆటోలు దొరుకుతారు, వ్యాపారం చేసుకుంటారు, ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి వచ్చింది? ఎవరు చేస్తారు? తెలంగాణ వచ్చినాక తెలంగాణ కోసం ఎందరో చనిపోయిండ్రు, తెలంగాణ వచ్చి మాకేం ఏం చేసింది? నిరక్షర చదువుకోని వాళ్ళకి చదువుకోని వాళ్ళు అంటే ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరు చదువుకుంటారు, ప్రతి ఒక్కరి ఇంట్లో
ప్రతి ఒక్కరింట్లో ఒక నిరుద్యోగం ఉన్నది. ఏం చేసింది తెలంగాణ ఈ 5 సంవత్సరాలలో ఏం చేసింది? టీఆర్ఎస్ పథకాలు చాలా పెట్టిర్రు, అంటే ఒంటరి మహిళ కానీ, తర్వాత పింఛన్స్ కానీ, మీ రైతు బంధు పథకం చాలా, అంటే మీ ఇంట్లో వారికి ఇంతవరకు ఏమైనా అందినాయి? అందలేదు, ఏం అందలేదు, ఏం అందలేదు, ఏం రాలేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ గవర్నమెంట్ అయినా అట్లనే ఉందండి, చెప్పిన వాగ్దానాలు ఏ గవర్నమెంట్ చేస్తలేదు. ఒక ఓటు వేసేంత వరకే ఈ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. ఓటు వేసినాక ఎవరు కనబడట్లేదు, ఏ నాయకుడు రావట్లేదు, ఎలాంటి పనులు చేయట్లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు, అంతే అంతే. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే వాళ్ళు మహిళలు ఏమంటారంటే, మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ, మాకు ఇంత ఎలాంటి లబ్ధి మాకు అందలేదు, ఎలాంటిది మాకు.